హాయ్ ఎవ్రీవన్, ఇవాళ గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. దీనికి కావాల్సినవి పల్లీలు 1/2 కప్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1/4 కప్ లేదా చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 8 నుంచి 10, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చి 1, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, ఆయిల్ వేయించడానికి తగినంత, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్. ఇప్పుడు ముందుగా ప్యాన్లో పల్లీలు, పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా వేయించుకొని అందులో మినప్పప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసి కొద్దిగా వేయించుకొని అందులో నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి కానీ వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకొని పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ మిర్చి, తక్కువ కారం తింటే తక్కువ మిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ముందు పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి మిక్సీ జార్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కోర్స్ పౌడర్ లాగా బ్లెండ్ చేసి టేస్ట్ చూసుకొని మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలను పైన జాయింట్ ఉండేలాగా 4 పార్ట్స్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు కలిపిన వాటర్లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల వంకాయలు చేదు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్లేట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం కలుపుకొని కట్ చేసిన వంకాయలకు 4 వైపులా పట్టించుకోవాలి. ఇలానే మిగిలిన వంకాయలకు కూడా ఉప్పు కారం పట్టించి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వంకాయలను కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలకు ఉప్పు కారం పట్టి రుచిగా ఉంటాయి. మరీ ఎక్కువగా మెత్తబడిపోకూడదు. కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వంకాయలను చల్లారనివ్వాలి. వంకాయలు చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని వంకాయల్లో ఫిల్ చేసుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని ఫిల్ చేసిన వంకాయలను వేసి వంకాయలు అన్ని వైపులా పూర్తిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వంకాయలు మగ్గిన తర్వాత దానిపైన మిగిలిన పల్లీల పొడిని వేసుకొని 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెడీ.
పల్లి పౌడర్ని కూడా మీరు ముందే చేసి పెట్టుకోవచ్చు. ఈ పల్లి పౌడర్ ఎయిర్ టైట్ కంటైనర్లో 2 వీక్స్ స్టోర్ అయి ఉంటుంది. చూసారు కదా, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.